జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుంకట్టింది. బయోడైవర్సిటీ ప్రాధాన్యతను గుర్తించిన సర్కార్ ఆ దిశగా కార్యాచరణను ప్రారంభించింది. ఫలితంగా జీవ వైవిధ్య సంరక్షణలో దేశంలోనే టాప్ లో నిలిచింది ఏపీ. ఇంతకు బయోడైవర్సిటీని పరిరక్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? జీవ వైవిధ్యానికి పెద్దపీట వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దేశంలో ఏ రాష్ట్రమో చేయలేని స్థాయిలో జీవ వైవిధ్య పరిరక్షణకు రాష్ట్రం చర్యలు తీసుకుంటోంది. గ్రామ స్థాయిలోనే జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేసింది. స్థానిక ప్రత్యేకతలతో బయోడైవర్సిటీ రిజిస్టర్లు రూపొందించింది. జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు పటిష్టమైన పునాదులను వేసింది. నిజానికి జీవ వైవిధ్య చట్టం 2002లోనే అమల్లోకి వచ్చింది. అయితే రాష్ట్రంలో దాన్ని అమలు చేయడానికి సంబంధించిన రూల్స్ కు మాత్రం 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఆమోదం లభించింది. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వంలో బయోడైవర్సిటీ పరిరక్షణకు ప్రాధాన్యత పెరిగింది. ఈ అంశంలో దేశంలో ఏపీ టాప్ లో ఉంది. రాష్ట్రంలో అన్ని స్థానిక సంస్థల్లో జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేసి తద్వారా ప్రజా జీవ వైవిధ్య రిజిస్టర్లు రూపొందించాలని జీవ వైవిధ్య చట్టం చెబుతోంది. జీవ వైవిధ్య మండలిని ఏర్పాటు చేసి 13 ఏళ్లైనా ఏ ప్రభుత్వమూ దాన్ని పాటించుకోలేదు. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో 2020 డిసెంబర్లోగా అన్ని స్థానిక సంస్థల్లో జీవ వైవిధ్య మండలిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది జాతీయ హరిత ట్రిబ్యునల్. దీన్ని అనుసరించి 2020 జూన్లో జీవ వైవిధ్య మండలికి ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ స్థాయి అధికారిని సభ్య కార్యదర్శిగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో జీవ వైవిధ్య మండలి కార్యకలాపాలు ఊపందుకున్నాయి. సిబ్బంది కొరత లేకుండా ప్రతి మండలానికి ఒక స్వచ్ఛంద సేవా సంస్థను కోఆర్డినేటర్ గా మండలి నియమించింది. రాష్ట్రంలో ఇలాంటి కమిటీలు 14,157 ఉండగా వాటిల్లో గ్రామ స్థాయిలో 13,363, 661 మండల పరిషత్, 13 జిల్లా పరిషత్ స్థాయిలో ఉన్నాయి. ఆ తర్వాత రాష్ట్రంలో ముఖ్యమైన యూనివర్సిటీలో బయాలజీ శాఖ అధిపతులను సంప్రదించి జీవ వైవిధ్య రిజిస్టర్లను తయారు చేసి పాల్గొనేలా చేసింది. ఇక జీవ వైవిధ్య కమిటీలు పనిచేసేందుకు 15 అంశాలతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను తయారు చేశారు. ఈ కమిటీలపై ఎన్నో బాధ్యతలను పెట్టారు. గ్రామాల్లో వనాలను పెంచడం, అంతరించిపోతున్న జాతులకు సంబంధించిన నర్సరీలు పెంచడం, మొక్కలను నాటడం, చెరువులు కుంటల్ని శుభ్రం చేయటం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం, సేంద్రియ ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించడం, స్కూళ్లు కాలేజీల్లో మొక్కలు నాటడం లాంటి పనులను జీవ వైవిధ్య కమిటీ చేయాల్సి ఉంటుంది. మరోవైపు సర్పంచులు, గ్రామ సచివాలయ కార్యదర్శులు క్రియాశీలక సభ్యులతో జాయింట్ బ్యాంక్ అకౌంట్లను తెరిపించి మంజూరు చేసిన నిధులను బదిలీ చేశారు. అలా ఇంతవరకు 10,000 గ్రామ పంచాయతీలకు 75,000 చొప్పున మొదటి విడతగా 12 కోట్లను ట్రాన్స్ఫర్ చేశారు.